నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన సంఘటన సభ్య సమాజం తలదించుకునే విధంగా కన్న కూతురి నగ్న చిత్రాలు ల్యాప్టాప్ లో పెట్టుకున్నాడు ఓ కీచక తండ్రి. తండ్రి ల్యాప్టాప్ లో ఫోటోలు చూసి కృంగిపోయిన కూతురు తల్లడిల్లిపోయింది. వెంటనే తన తల్లికి విషయాన్ని తెలియజేయడంతో పోలీసుల్ని ఆశ్రయించారు. ఇక వివరాల్లోకి వెళ్తే ఓ రెస్టారెంట్ ఓనర్ గా పనిచేస్తున్న వ్యక్తి మొదటి భార్య చనిపోవడంతో రెండో వివాహం చేసుకున్నాడు. తర్వాత రెండో భార్య కూతురికి తెలియకుండా నగ్న ఫోటోలు తీసుకున్న తండ్రి ల్యాప్టాప్ లో సేవ్ చేసుకున్నాడు. తన ల్యాప్టాప్ ఓపెన్ చేయగా తన నగ్న ఫోటోలు చూసి తల్లడిల్లింది. తల్లి సహాయంతో నాచారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెంటనే నిందితుణ్ణి అరెస్ట్ చేసిన పోలీసులు వైద్య పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్ సోకడంతో పోలీసులు మందలించారు. కరోనా తగ్గడంతో మళ్లీ అరెస్ట్ చేసిన నాచారం పోలీసులు నిందితుడిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. మాకు తేదీ 28/7/2020 నాడు అందాజా రాత్రి 7 గంటలకు సీటింగ్ ద్వారా ఒక్కొక్క ఫిర్యాదు అందింది. ఆ ఫిర్యాదు ప్రకారము మేము కేసు నమోదు చేయడం జరిగింది. ఈ కేసులో భాగంగా ఈ కేసులో నేరస్తుడైనటువంటి రాజేష్ కేశవాణి ఏజ్ 50 సంవత్సరాలు ఉంటాయి. ఇతడు తన భార్యని హరాస్మెంట్ చేస్తున్నందుకు గాను మరియు అదనపు కట్నం డిమాండ్ చేస్తున్నందుకు గాను మరియు తన యొక్క ఇతనికి సీమ అనే ఒక ఆమెతో మ్యారేజ్ ఎందుకు 2013లో సో ఆమెకు సంబంధించిన వాళ్ళ డాటర్ ఆమెను కూడా హరాస్మెంట్ చేస్తున్నాని చెప్పేసి మాకు సీటీఎం ద్వారా కంప్లైంట్ అందింది. దాని ప్రకారం ఇమీడియట్గా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు తీసుకొని కేసు రిజిస్టర్ చేశాము. ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఇమీడియట్గా అతన్ని మేము వాళ్ళ యొక్క అపార్ట్మెంట్ నుంచి పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి ఆ తర్వాత అతన్ని కోవిడ్ టెస్ట్ చేస్తే పాజిటివ్ రావడంతో అతను హోమ్ క్వారంటైన్కు 17 డేస్ పంపించడం జరిగింది. ఆఫ్టర్ 17 డేస్ తర్వాతకు తేదీ 17/8/2020 నాడు మధ్యాహ్నం 3 గంటలకు అతన్ని గౌరవ మేజిస్ట్రేట్ గారి ముందర హాజరుపరచడం జరిగింది. కేసులో భాగంగా ఏదైతే ఆ అమ్మాయి వాళ్ళ యొక్క కూతురు పైన అశ్లీల అసభ్యకరంగా చిత్రాలు ఉన్నాయని మాకు ఫిర్యాదులో భాగంగా తెలియంది. దాంట్లో భాగంగా మేము పోక్సో యాక్ట్, అదేవిధంగా ఐటీ యాక్ట్, అదేవిధంగా వాళ్ళ మదర్ యొక్క ఫిర్యాదు మేరకు 498A సెక్షన్ 304 డిపి యాక్ట్, అప్పుడప్పుడు ఆమెని కట్నం కింద కొడుతున్నందుకు గాను 323, బెదిరిస్తున్నందుకు గాను 596 కంటెంట్స్ ప్రకారము కేసు నమోదు చేయడం జరిగింది.